ఇది మీకు తెలుసా? డూ యూ నో దిస్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం తెరచిన తలుపులు. ప్రకటన గ్రంథం 3:8 ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఇవి. ప్రైజ్ లార్డ్, ఆమేన్. ఎంత గొప్ప సంగతి ఇది! ఇంటి తలుపులే ఎవరు తెరిచి ఉంచరు మన కోసం. అలాంటిది నీకోసం నా కోసం పరలోక తలుపులు తెరిచే ఉంచుతానంటున్నాడు ప్రభు. నువ్వు వస్తావా, నీతో పాటు ఎంతమంది వచ్చినా ఏ సమయంలో వచ్చినా తెరిచే ఉంటాయి ఈ తలుపులు. ప్రైజ్ లార్డ్. ఎలాంటి వారితో, ఎట్టి వారితో చెబుతున్న మాటలు ఇవి. మొదటగా చూస్తే 7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి చెబుతున్నాడు. ఫిలదెల్ఫియా అనే పదానికి సహోదర ప్రేమ అని అర్థం. అంటే సహోదర ప్రేమ గల సంఘానికి చెబుతున్నాడు. మరి 8వ వచనంలో 2వదిగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యం గైకొని నా నామం ఎరుగనలేదు అని చెబుతున్నాడు. అంటే శక్తి బహు కొంచెం అయినప్పటికీ వాక్యాన్ని గైకునే మనస్సు ఉన్న సంఘం, గైకొనుటకు ప్రయాసపడే సంఘం. 3వదిగా చూస్తే 10వ వచనంలో ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొంటివి అని అంటున్నాడు. అంటే ఓర్పు సహనం కలిగిన సంఘం అన్నమాట. 4వదిగా 11వ వచనం ఎవడును నీ కిరీటం అపహరింపకుండునట్లు. అంటే అసలు ఈ కిరీటం ఎలా వచ్చింది? 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని ఉంది. నమ్మకముగా ఉన్నవారికి కిరీటం, అప్రమకంగా ఉంటే కిరీటం దొంగిలించబడుతుంది అన్నమాట. 5వదిగా మరో విషయం, మత్తయి సువార్త 16:18-19 చూస్తే బండ మీద, అంటే కదలక స్థిరంగా అంటే స్థిరత్వం గల సంఘానికి పరలోక రాజ్యపు తాలుపు చెవులు ఇవ్వబడతాయి. వారు భూలోకమందు దేన్ని విప్పితే, దేన్ని బంధిస్తే పరలోకమందు విప్పబడతాయి, తెరవబడతాయి, బంధింపబడతాయి. స్థిరంగా ఉండేవారి మీదనే సంఘం కట్టబడుతుంది. ప్రైజ్ లార్డ్, ఆమేన్. వీటిని బట్టి మనకు అర్థమైంది ఏమిటి? మొదటగా సహోదర ప్రేమ గల వారి ఎదుట పరలోక తలుపులు తెరిచి ఉంటాయి. వాక్యాన్ని గైకొనే మనస్సుండి గైకొనటకు ప్రయాసపడే వారి ఎదుట పరలోక తలుపులు తెరిచి ఉంటాయి. ఓర్పు సహనం గలవారి ఎదుట, నమ్మకస్తుల ఎదుట, స్థిరత్వం గలవారి ఎదుట పరలోక తలుపులు తెరిచి ఉంటాయి. తెరిచిన తలుపులు ఎవడను వేయి నేరడు. ఎంత గొప్ప ధన్యత ఇది! సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక, ఆమేన్. తలుపులు తెరిచి ఉండగానే మనం ప్రవేశిద్దామా? అలాగే అనేకులు లోపలికి పంపే ప్రయత్నం చేద్దామా? ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, మేము సహోదర ప్రేమ కలిగి శక్తి లేకున్నాను దేవా, మేము వాక్యాన్ని స్వీకరించే మనస్సు, స్వీకరించడానికి ప్రయాసపడే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఓర్పు సహనం కలిగి నమ్మకత్వం కలిగి స్థిరమైన స్థితిలో మా ఆత్మీయ జీవితం ఉండులాగున నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అతిరీతిగా జీవించి మేమును మాతో పాటు అనేకులను తెరిచి ఉంచబడిన పరలోకపు పరలోకములోనికి మేము ప్రవేశించులాగున నీ కృప దయచేయమని, అట్టి స్థితిలో మా జీవితాల్లో కట్టుకోవడానికి మీ సహాయం దయచేయమని యేసునామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక ఛానల్తో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు.
తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.